సుశాంత్ మృతి కేసులో రియాకి ఉచ్చు బిగుస్తోంది రోజు రోజుకు ఆమె గురించి షాకింగ్ వస్తున్నాయి డ్రగ్స్ డీలర్స్ తో వాట్సాప్ తో పాటు సుశాంత్ అకౌంట్ నుంచి లక్షలాది రూపాయలు బదిలీ అయినట్లుగా ఈడీ విచారణలో తేలింది ఇక ఇప్పుడు సీబీఐ వచ్చింది నిన్న పది గంటల పాటు ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అధికారులు ఇవాళ కూడా మరోసారి ఇంట్రాగేషన్ చేయనున్నారు నిన్న సుశాంత్ బ్యాంక్ ఖాతాలతో పాటు ఆస్తుల డాక్యుమెంట్లకు సంబంధించి లోతుగా ప్రశ్నించింది సిబిఐ సిట్ బృందం పది అంశాలకు సంబంధించి రియాను సీబీఐ బృందం ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది సుశాంత్ ఆత్మహత్య చేసుకున్న రోజు మీరు ఎక్కడున్నారు సుశాంత్ ఆత్మహత్యకు పాల్పడ్డట్టుగా మీకు ఎవరు చెప్పారు జులై ఎనిమిదవ తేదీన సుశాంత్ ఫ్లాట్ నుంచి ఎందుకు వెళ్లిపోయారని రియాను సీబీఐ బృందం ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది ఫ్లాట్ నుంచి వెళ్లిపోయాక సుశాంత్ మీకు టచ్ లోకి వచ్చాడా మీకు ఫోన్ చేశారా లేక మీరే ఆయనకి ఫోన్ చేశారా అని రియాపై ప్రశ్నల వర్షం కురిపించినట్టుగా చెబుతున్నారు అసలు మీ ఇద్దరి మధ్య గొడవ ఎందుకు జరిగింది సుశాంత్ కుటుంబ సభ్యులతో మీకు సంబంధాలు ఎలా ఉన్నాయి అని కూడా ప్రశ్నించినట్టుగా సమాచారం మరోవైపు సుశాంత్ మానసిక స్థితిపై సంచలన విషయాలు వెల్లడించింది రియా చక్రవర్తి సుశాంత్ మానసిక ఒత్తిడితో బాధపడుతున్నాడని తెలిపింది రియా రెండు వేల పంతొమ్మిది అక్టోబర్లో యూరోప్ ట్రిప్ కు వెళ్లామని అప్పుడే ఈ విషయం బయటపడిందని వెల్లడించింది తాను ఒక షూట్ కోసం ప్యారిస్ వెళ్లాల్సి ఉండగా సుశాంత్ యూరప్ టూర్ కు వెళ్దామని తన ట్రిప్ ని రద్దు చేసి టికెట్స్ కూడా క్యాన్సిల్ చేయించాడని వెల్లడించింది ముంబైలోని డిఆర్డీఓ గెస్ట్ హౌస్లో రియాను సిబిఐ ప్రత్యేక బృందం ఇంట్రాగేషన్ చేసింది విచారణ అనంతరం నేరుగా శాంతాక్రూజ్ పోలీస్ స్టేషన్ కు వెళ్లింది రియా తనకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది గుర్తు తెలియని వ్యక్తుల నుంచి తనకు బెదిరింపులు వస్తున్నాయంటూ ఆరోపించింది మీడియా పేరుతో తనను వేధింపులకు గురి చేస్తున్నారంటూ ఫిర్యాదు చేసింది రియా అపార్ట్మెంట్లోకి వెళ్లకుండా బయటికి రాకుండా తనని అడ్డుకుంటున్నారని పేర్కొంది మరోవైపు సుశాంత్ ఫ్రెండ్ సిద్ధార్థ్ వంట మనిషి నీరజ్ ని కూడా విచారించారు ఆ ఇద్దరిని వరుసగా ఆరో రోజు ప్రశ్నించింది సిబిఐ ఈ విచారణలో సుశాంత్ ఫ్లాట్ కి కొంతమంది వచ్చారని వాళ్ళ పేర్లు సిబిఐ కి చెప్పినట్టుగా తెలిపారు సిద్ధార్థ్ పితాని సుశాంత్ స్నేహితులు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా రియా విచారణ కొనసాగుతోంది సుశాంత్ పోస్ట్మార్టం నివేదిక నుంచి కీలక సమాచారాన్ని సిబిఐ సేకరించింది పోస్ట్మార్టం సందర్భంగా తీసిన విసారాలో విషం ఆనవాళ్లు అలాగే డ్రగ్స్ లభించకపోవడంతో సీబీఐ అధికారులు మరోసారి పోస్ట్మార్టం నివేదికను అధ్యయనం చేయబోతున్నారు ఢిల్లీ ఎయిమ్స్ ప్రత్యేక బృందం సోమవారం కూపర్ ఆసుపత్రి వైద్యులను విచారించనుంది కూపర్ ఆసుపత్రిలోనే సుశాంత్ మృతదేహానికి పోస్టుమార్టం చేశారు